అల్లూరి సీతారామరాజు గారు భారతదేశ స్వతంత్రం కోసము చాలా విప్లవాత్మకంగా పోరాడడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు గారిలో ఆ విప్లవ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందని మనం పరిశీలించినట్లయితే వారి యొక్క చరిత్రను చూస్తే అల్లూరి సీతారామరాజు గారి నాన్నగారు, వారి నాన్నగారి యొక్క స్నేహితుడు ఒక డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, అతను ఫజ్లుల్లా ఖాన్ గారు. ఈ ఫజ్లుల్లా ఖాన్ గారి యొక్క మాటల ద్వారా ఒక స్ఫూర్తిని, ఒక విప్లవాత్మకమైన ఆలోచన అల్లూరి సీతారామరాజు గారు పొందారన్న విషయం మనకు తెలుస్తుంది. మరి అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు గారు తుపాకీ పేల్చడం యొక్క శిక్షణ నేర్చుకున్నారు. వారికి ఆ శిక్షణ ఇచ్చింది ఎవరు అంటే షేక్ మదనీ గారు. అతను ఒక ముస్లిం సహోదరుడు అన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా హిందూ ముస్లింలు కలిసి ఐక్యంగా చేసినటువంటి ఈ ఉద్యమ ఫలితమే నేటి మన భారత స్వతంత్ర దేశమని మనం చెప్పవచ్చు.